మిత్రులారా మిత్రులారా ఈరోజు మల్కాజ్గిరిలో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షకు మిత్రుడు శ్రీధర్ సభాధ్యక్షత వహించి మన పార్లమెంట్ స్థాయిలో ఉన్న ముఖ్య నాయకులు యువకులు ప్రధానంగా చాలామంది ఆడపడుచులు ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అనాలోచితమైన చట్టాన్ని వెనక్కి తీసుకునే విధంగా యువకులకు అండగా నిలబడి ఈ చట్టాలు ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు ఈ రాష్ట్రంలో ఉండే యాభై లక్షల నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా నరేంద్ర మోడీ గారు ఆలోచించకుండా చర్చించకుండా పార్లమెంట్లో ప్రస్తావించకుండా ఆయనకు అర్ధరాత్రి పూట ఏం కలవడ్డదో తెల్లారి వరకు మన దేశ భద్రతలో ఈ దేశ సరిహద్దుల్ని కంటకి రెప్పలా కాపాడుతూ వేలాది మంది సైనికులు ప్రాణత్యాగాలు చేసి శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడడం వల్లనే శత్రు దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడే పరిస్థితులు కల్పించడం వల్లనే ఇవాళ ఈ దేశంలో మనం అందరం ప్రశాంతంగా మన కుటుంబ సభ్యులతో మనం నిద్రపోగలుగుతున్నాం వేలాది మంది సరిహద్దుల్లో పహార కాస్తున్నారు కాబట్టి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎండకెండి వానకి తడిసి చలికి వణుకుతూ ప్రాణాలు పోయినా సరే నా దేశాన్ని కాపాడుకోవాలన్న అకుంఠిత దీక్షతోటి యువ జవాన్లు ప్రాణత్యాగాలు చేస్తున్నారు కాబట్టి మనమందరం ఇవాళ ప్రశాంతంగా ఇవాళ ఈ మల్కాజ్గిరి ఇంద్రమ్మ చౌరస్తలో మనం సభ పెట్టుకోగలిగినాం ఒకవేళ దేశ సరిహద్దులో మన సైకులు సైనికులు ఈ దేశాన్ని కాపాడకపోయి ఉంటే దేశ సరిహద్దుల్లో మన జవాన్లు వీరోచితంగా పోరాడకపోయి ఉంటే ఇవాళ ఈ దేశంలో అరాచకం పెట్టేగి మనం ఎవ్వరం కూడా భద్రంగా భద్రతగా బతికే పరిస్థితులు ఈ దేశంలో లేకపోతుండే అలాంటి ఈ దేశంలో జవాన్లుగా ఎవరైనా ఎన్నికైతే రెండు సంవత్సరాలు కఠినమైన శిక్షను శిక్షణను తీసుకొని పదిహేను సంవత్సరాలు దేశ సరిహద్దులో నిలబడి దేశాన్ని కాపాడినందుకు వాళ్లకు మాజీ సైనికుల హోదా ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి పెన్షన్ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి వైద్య సహాయాన్ని అందించి వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించి జనజీవితంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రైవేటు ఉద్యోగాలలో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టే ఆ కుటుంబాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశాన్ని కాపాడి ఈ దేశాన్ని కాపాడిన సైనికులను ఈ దేశ ప్రజలకు పట్టడి అన్నం పెడుతున్న రైతులను ఆనాడే కాంగ్రెస్ పార్టీ గుర్తించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొని ఈ దేశం యొక్క ఆత్మ గౌరవం రైతుల్లో అదేవిధంగా వీరోచితంగా పోరాడుతున్న సైనికుల్లో ఉంది అని చెప్పి రైతులను సైనికులను ఒక గొప్ప వ్యక్తులుగా సమాజాన్ని నిర్మించే శక్తులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి గౌరవించింది కానీ మరి నరేంద్ర మోడీ గారికి ఏం పోయే కాలం వచ్చిందో నరేంద్ర మోడీ గారికి ఏం దుర్బుద్ధి పుట్టిందో లేకపోతే నరేంద్ర మోడీ గారికి అదానీ అంబానీలు దేశ భద్రతను కూడా ఔట్సోర్సింగ్ ద్వారా వాళ్ళ కంపెనీలకు కాంట్రాక్ట్లకు ఇప్పించుకోవాలని కుట్ర చేయాలన్న ఆలోచన వచ్చిందో ఏమో మరి తెలియదు కానీ అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ దేశ భద్రతను ఫనంగా పెట్టి దేశ యువకుల యొక్క భవిష్యత్తును ఈరోజు చీకటిమయం నరేంద్ర మోడీ గారు చేసింది అగ్నిపథ్ పథకం అంటే ఏందో కాదు గతంలో రెండు సంవత్సరాలు శిక్షణ పొంది పదిహేను సంవత్సరాలు జవాన్లుగా ఆర్మీలో పనిచేసే ఉద్యోగ భద్రత కల్పించిన ఉద్యోగాన్ని నాలుగు సంవత్సరాలకు కుదించిండు నాలుగు సంవత్సరాలలో ఆరు నెలలు శిక్షణ పొందుతారంట మూడున్నర సంవత్సరాల సరిహద్దుల్లో ఉద్యోగం చేస్తారంట ఈ ఉద్యోగానికి పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల యువకులకు అర్హత అని చెప్పడం జరిగింది ఒకవేళ ఒక యువకుడికి ఇరవై సంవత్సరాల వయసులో ఉద్యోగం వస్తే ఇరవై నాలుగు సంవత్సరాలల్లా ఉద్యోగం అయిపోయి నిరుద్యోగిగా ఇంటికి వస్తాడు అతనికి మాజీ సైనికుడు హోదా లేదు అతనికి పింఛన్ లేదు అతనికి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి వైద్య సహాయం లేదు లేదా ఇతర ఉద్యోగాలలో వాళ్లకు ఎలాంటి రిజర్వేషన్ లేదు ఇవాళ ఇంతమంది తల్లులు ఇక్కడికి వచ్చింది ఎందుకు శ్రీధర్ అంటే అన్న వాళ్ళే కదా ఇంటి పని వంట పని పాసి పని చేసి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లల్ని పది పన్నెండు చదివించి ఈ దేశంలో సైనికులుగా చేర్పించి దేశాన్ని కాపాడాల్సిన యువకులను తయారు చేసే తల్లులు వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు ఈరోజు ప్రమాదంలో ఉన్నది కాబట్టి ఆ తల్లులందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుంది ఏ రకంగా వాళ్ళ పిల్లల ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చిందని ఇలా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆరు నెలలల్లో వాళ్ళు ఇచ్చే శిక్షణ ఎంత మూడున్నర సంవత్సరాలలో సరిహద్దులో వాళ్ళు చేసే పని ఎంత ఇక్కడ మా పోలీస్ సోదరులు ఉన్నారు ఇక్కడ మనము మన మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి నియమించుకునే పోలీసులే తొమ్మిది నెలలు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు నాకు తెలిసినంతవరకు మన మధ్యలో ఉండి మనల్ని మా మంచి లైన్లో పెట్టడానికి పెట్టే పోలీసులే తొమ్మిది నెలలు శిక్షణ తీసుకుంటే శత్రు సైనికుల నుంచి వీరోచితంగా పోరాటం చేసి దేశాన్ని కాపాడాల్సిన సైనికులకు ఆరు నెలలు శిక్షణ ఇస్తే ఏం సరిపోతుంది ఆ నైపుణ్యంతో పాకిస్తాన్తోని చైనాతోని బంగ్లాదేశ్ తోని ఇతర దేశాల సైనికులు సుశిక్షితులైన సైనికులు బాంబుల వర్షం కూర్పిస్తుంటే తుపాకీ తూటాలు పేలుస్తుంటే ఆరు నెలల శిక్షణ ఏమాత్రం సరిపోతుంది ఏ విధంగా శత్రు దేశాలను ఎదుర్కొంటారో ఒక్కసారి ఈ దేశంలో ఉండే యువకులు ఆలోచన చెయ్యాలి ఇలా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారిని ఈ దేశం అంటే మీకు భక్తి లేదా ఈ దేశం అంటే మీకు గౌరవం లేదా లేదా ఈ దేశానికి స్వతంత్రంలో మీ పాత్ర లేదు కాబట్టి ఆనాడు ఈ దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన స్వతంత్రం ఈ దేశానికి అక్కర్లేదని మీరేమైనా ఏమైనా భావిస్తున్నారా నరేంద్ర మోడీ గారని నేను అడుగుతున్నా పదే పదే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే అదేదో రాజకీయంగా ఓడించడానికి స్లోగాన్ అనుకున్నా కానీ ఇవాళ కాంగ్రెస్ ముక్తు భారత్ అనే నరేంద్ర మోడీ స్లోగాన్ చూస్తుంటే ఈ దేశానికి కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్రాన్ని కాల రాసేసి దేశాన్ని ఇతర దేశాలకు అప్పచెప్పి ఏ చైనానో ఏ పాకిస్తానో ఆక్రమించుకుంటే బానిసలుగా బతికే బతుకులు తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు కుట్రలు చేస్తున్నారేమో అని చెప్పి ఇవాళ ఈ అగ్నిపథ పథకాన్ని తీసుకొచ్చి నాకు ఆలోచన చేయాలి ఇవాళ మీరు ఆలోచన చేయండి పదే పదే వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు దేశంలో ఇట్లాంటి విధానం ఉంది కాబట్టి ఇజ్రాయిలీ విధానాన్ని భారతదేశానికి తెచ్చినామని వీళ్ళైతే మరి అన్నం తింటున్నారో మూసీల గడ్డి తింటున్నారో నాకైతే తెలియదు బీజేపీ వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైనాయో చదువు తక్కువైందో నరేంద్ర మోడీ లాగా నాకు తెలియదు నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి దేశంలో ఉండే యువకులకు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జనాభా తొంభై లక్షలు గ్రేటర్ హైదరాబాద్లో ఉండే జనాభా కోటి యాభై లక్షలు గ్రేటర్ హైదరాబాద్లో సగం లేని మల్కాజ్గిరి పార్లమెంట్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది కోటి జనాభా లేని ఇజ్రాయెల్ దేశంతో భారతదేశాన్ని పోల్చడం అంటేనే మీ మూర్ఖత్వం మీ తెలివి తక్కువతనం మీ అవగాహన రాహిత్యం మీ చదువు లేని సన్నాసులు ఆలోచన నేను చెప్తున్నా ఇవాళ తొంభై లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్లో లక్షా డెబ్బై వేల మంది సైనికులు పదే పదే నిరంతరం పక్క దేశాలతో కొట్లాడుతూ పక్క దేశాలతోని యుద్ధాలు వస్తున్నాయి కాబట్టి సైన్యం యుద్ధంలో చచ్చిపోయినప్పుడు సైన్యం ఒకవేళ యుద్ధంలో సరిపోయినప్పుడు దేశంలో ఉండే యువకులకు పౌరులకు రెండు సంవత్సరాలు సైనిక శిక్షణ ఇచ్చి రిజర్వ్ ఫోర్సెస్ కింద దేశంలో ఉండే పౌరులందరికీ కూడా శిక్షణ ఇస్తున్నారు ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు పక్క దేశాలు దండయాత్ర చేసినప్పుడు సైనికులు చచ్చిపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా దేశంలో ఉండే పౌరులను కూడా యుద్ధంలో భాగస్వాములం చేయడానికి మాత్రమే ఆ దేశంలో ఈ విధానం ఉంది సన్నాసుల్లారా ఇది ఉద్యోగం కాదు ఇజ్రాయిల్లో దేశం చిన్నది సైన్యం తక్కువ శత్రువులు ఎక్కువ కాబట్టి ఏదైనా దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు దేశంలో ఉండే యువకులకు లాయర్లకు డాక్టర్లకు ఇంజనీర్లకు ఆ దేశంలో ఉండే పౌరులకు కూడా రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు సైనిక శిక్షణ ఇచ్చి వాళ్ళను రిజర్వ్ ఫోర్సెస్ కింద అంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు అత్యవసరంగా వాళ్ళని ఉపయోగించుకోవడానికి మాత్రమే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుండ్రు తప్ప వాళ్ళను సైనికులుగా నియామకాలు చేస్తలేరు వాస్తవంగా సైనికుల నియామకాలు జరుగుతూ ఇది అదనంగా పెట్టుకుంటారు నిజంగానే మీకు ముద్ది జ్ఞానం ఏమైనా ఉంటే అమెరికాతో పోలుస్తారు అమెరికా దేశం భారతదేశంతో భూమి మూడు వందల శాతం ఎక్కువ ఉంటుంది జనాభా దేశంలో ఉన్నది ముప్పై ఐదు కోట్లే ఆ దేశంలో ఉన్న యువకులకు ఉన్నదానికంటే ఉద్యోగాలు కోట్ల ఎక్కువ ఉంటే మనలాకటి దేశాలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్టులు ఆ దేశానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఆ దేశంలో ఆర్మీలో పనిచేయడానికి యువకులు రాకపోవడం వల్ల వాళ్ళకి ప్రోత్సహించి ఆ దేశంలో నిరుద్యోగ సమస్య లేదు ఆ దేశంలో ఎవడు రోడ్ల మీద ఖాళీగా తిరగడు ఆ దేశంలో ఎవరికైనా ఉద్యోగం కావాలంటే వాని చదువుకు తగ్గట్టు వాని అనుభవానికి తగ్గట్టు ఆ దేశంలో ఉండే యువకులకే కాదు మన దేశంలో ఉండే లక్షలాది మంది యువకులు ఇవాళ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు నాలుగేళ్ల ఆర్మీలో ఉద్యోగం చేసినా అమెరికాలో బయటికి వస్తే అంతకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళకి ఉన్నాయి ఒక్కడు ఒక్క రోజు కూడా రోడ్డు మీద నిరుద్యోగిగా అమెరికాలో తిరగడు కాబట్టి ఆ దేశంలో సమస్య లేదు కానీ మన దేశంలో నాలుగేళ్ళు వాడు ఇరవై మూడు ఇరవై నాలుగేండ్లు వచ్చే వరకు ఆర్మీలో పనిచేసి నిరుద్యోగిగా బయటకు వస్తే వాడికి పిల్లని ఇచ్చేదేవాడు వాని కుటుంబాన్ని సాకేదేవాడు వానికి పింఛన్ లేకపోయే మాజీ సైనికుడు ఓద లేకపోయే నాలుగేళ్లు ఉద్యోగం కోసం కష్టపడి నాలుగేళ్లు ఉద్యోగం చేసి ఎనిమిదేళ్ళు ఆర్మీలు చేసి వచ్చినాక ఇక వాడు వేరే పనికి దేనికైనా వంకొస్తాడా వస్తాడా వేరే ఉద్యోగాలు వస్తాయా ఇవాళ ఒక్క తెలంగాణని యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇట్లా లెక్కేసుకుంటే దేశంలో ఇరవై ఐదు ముప్పై కోట్ల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కోట్లాది మంది రోడ్ల మీద తిరుగుతుంటే ఈ బయట ఉన్న డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు చదువుకున్న పిల్లలకే ఉద్యోగాలు లేకపోతే పది పన్నెండు చదువుకొని ఆర్మీలో పనిచేసి నాలుగేండ్లకు బయటకు వచ్చినందుకు ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి మరి నాలుగేండ్లు ఆయుధాలు వినియోగించే శిక్షణ పొంది ఆవేశంలో ఉండే యువసుకు వయసులో బయటకు వస్తే ప్రభుత్వం వైపు నుంచి ఉపాధి దొరక్క ఉద్యోగాలు లేక ఆ పిల్లలు తీవ్రవాదం వైపు పోతే లేదా పిల్లలు రౌడీలుగా మారితే లేదా ఆ యువకులు గ్యాంగ్స్టర్స్గా మారితే వానికి అసలే ఆయుధ శిక్షణ వచ్చు వాడికి సమాజం మీద కసి పెరిగి తల్లిదండ్రులను పోషించడానికి అవకాశం లేకపోతే వేలాది మంది ఉద్యోగస్తులు ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఇరవై నాలుగేళ్ల వయసులో బయటకు వచ్చి వాడు పక్కదార బట్టి తప్పుదోవల పోతే ఈ దేశమే ప్రమాదంలో పడదా ఒక్కసారి ఆలోచన చేయండి తల్లిదండ్రులుగా మా పెద్దమ్మల్ని ఆలోచన చేయమంటున్నా ఇవాళ ఈ బాధ కష్టం ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కేసీఆర్ను కేంద్రంలో నరేంద్ర మోడీని గెలిపించినందుకే ఇష్ట రాజ్యంగా అర్థం లేని చట్టాలు తేవడం వల్లనే ఇవాళ మన యువకుల యొక్క భవిష్యత్తు గందరగోళానికి దారి తీసింది నిన్నటికి నిన్న ఇక్కడ తల్లి వరలక్ష్మి వచ్చింది బిడ్డను రాజా సురేంద్రని చదివించి ఆర్మీ శిక్షణకు పంపిస్తే దేవదారుఢ్య పరీక్షల్లో పాస్ అయ్యిండు వైద్య పరీక్షల్లో పాస్ అయ్యిండు రాత పరీక్ష రాస్తే ఆర్మీ జవాన్ అయ్యి కుటుంబాన్ని ఆదుకుంటాడు ఈ దేశంలో సైనికుడిగా సమాజంలో గౌరవం పొందుతాడని ఆ తల్లి ఆ తల్లి ఆలోచన చేస్తుంటే పోటీ పరీక్షలు రద్దయిపోయినాయి నీ సెలక్షన్స్ అన్ని కూడా గాలికి పోయినాయి అంటే నాలుగేళ్ళ నుంచి మిగతా చదువులు మాని ఏ ఉద్యోగం చేయకుండా ఆర్మీలో జవాన్ ఉద్యోగం వస్తుందని ఉంటే ఉన్న పలంగా నరేంద్ర మోడీ అది రద్దు చేసినా అంటే ఆ యువకుడు ఎక్కడికి పోవాలి ఈ తల్లి ఎవరికి చెప్పుకోవాలి ఇవాళ ఆ పిల్లలందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నిరసన తెలిపాలను దాంట్లో కొంతమంది ఆవేశపరులు ఒక అడుగు ముందుకేశారు ఆ దెబ్బతోని అక్కడ ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు రాకేష్ అనే యువకుడు చచ్చిపోయిండు దాదాపుగా నలభై యాభై మందికి తుపాకీ తుటాలు నలిగి గాంధీ హాస్పిటల్ ఉన్నారు ఇవాళ వందలాది మందిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో పెట్టారు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని ఆ శవాన్ని మొయ్యడానికి టిఆర్ఎస్ జెండాలు కట్టి వరంగల్లో పెద్ద ర్యాలీ తీసి శవాన్ని భుజాల మీద పోయడానికి మంత్రులు పోటీ పడ్డారు కదా ఆ శవం అక్కడ పోయింది ఇక తెల్లారి నుంచి ఒక్క నా కొడుకు కూడా ఎక్కడున్నాడో తెలియదు నేను అడుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిని నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా చీము నెత్తురుందా నీకు ఆనాడు శవాన్ని మోయడానికి పార్టీ జెండాలు కట్టి పాడెను భుజాల మీద కదా దరిద్రుడా ఇవాళ అరవై డెబ్బై మంది యువకులు చెర్లపల్లి జైల్లో మగ్గుతుంటే వాళ్లకు బెయిల్ ఇప్పించాల్సింది పోయి వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి ఇయాల వాళ్ళ మీద కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్ల రెండు కేసులు కట్టాను ఒక పక్కనే రైల్వే పోలీసులు మొత్తం నిరసన తెలపడానికి వచ్చిన యువకుల మీద త్రీ నాట్ సెవెన్ ఐపీసీ సెక్షన్ పెట్టారు అంటే హత్యా నేరం ఎవరిని చంపడానికి వచ్చిను ఎవరు చంపడానికి వచ్చినో చూడకుండా కండ్లు మూసుకొని నరేంద్ర మోడీ యువకుల మీద కేసు పెట్టాడు నేను జైలుకు పోయినప్పుడు ఒక పిల్లగాడు మాట్లాడి నాతోని మాట్లాడి సార్ నేను కూడా నా తోటోళ్ళలాగా ఈ పరీక్షల పాస్ కాకపోయిన ఉంటే ఇవాళ నేను ఈ మిలిటరీకి సెలెక్ట్ కాకపోయిన బయట మంచిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మా అమ్మ ఇంత సహాయపడుతుంటే ఇవాళ దేశానికి సేవ చేయాలని సైనికుడిగా మారి దేశాన్ని కాపాడాలని నేను దేహ పరీక్షల్లో వైద్య పరీక్షల్లో పాస్ అయిన కదా నేను పాస్ అయినందుకే దేశానికి సేవ చేయాలన్నందుకే ఇవాళ నరేంద్ర మోడీ నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టిండు అందరిలాగా నేను కూడా పరీక్ష ఫెయిల్ అయిన ఉంటే బయట ఉంటుంటి కదా అని ఆవేదనతో దుఃఖంతో ఒక యువకుడు మాట్లాడి ఆ యువకుల యొక్క ఆలోచన ఆవేదన సమాజం అర్థం చేసుకోవాలి ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకుంటారు తప్ప ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయాలనుకోలే వాళ్ళు తీవ్రవాదులు కాదు నేరగాళ్ళు కాదు కరడు కట్టిన లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కాదు మన బిడ్డలు మన పిల్లలు మన దేశానికి సైనికులుగా మారి ఈ దేశాన్ని కాపాడాలనుకొని కళలు కన్న యువకులు ఇవాళ నేరగాళ్లుగా చిత్రీకరించి త్రీ నాట్ సెవెన్ ఐపీఎస్ సెక్షన్లు పెట్టి బెయిలు రాని శిక్షణలు పెట్టి యావజీవ కారాగార శిక్ష విధించే పదహారు పెట్టి నేరగాలుగా ఈ ప్రభుత్వం మారుస్తుంది ఇది దుర్మార్గం ఈ దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీని కేసీఆర్ ను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశ ప్రజలకు చెప్తున్నా నేను ఇవాళ ఒక్క మాట అడిగేదలుచుకున్న తల్లిదండ్రులను మీ పిల్లలు ఈ దేశాన్ని కాపాడాలనుకోవడం మీ పిల్లలు సైనికులుగా మారి సిపాయిలుగా ఈ దేశాన్ని రక్షించాలనుకోవడం నేరమా ఇవాళ వాళ్ళు దేశాన్ని కాపాడాలనుకున్న వాళ్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేరగాళ్ళుగా చిత్రీకరించి నేరగాళ్ళుగా ముద్రేసి శాసన క్రిమినల్ కేసులు పెట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా చెర్లపల్లి జైల్లో బంధించిందంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఇక్కడనే ఒక తల్లి వచ్చింది వరలక్ష్మి ఆమె కొడుకు ఆవేదన ఆమె కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లి దుఃఖం కోట్లాది మంది దేశంలో ఉండే తల్లుల దుఃఖం ఆమె ఆమె ద్వారా ఇక్కడ మనకు చెప్పుకోవడం జరిగింది ఏ తల్లిని కదిలిచ్చినా జైల్లో ఉన్న ఏ యువకుడి కుటుంబాన్ని కదిలిచ్చినా కన్నీటి గాత కొంతమంది యువకులు అయితే మా అమ్మనాయన ఊర్లో కూలికి పోతారు సార్ మాది ఆదిలాబాదుల పలానా తండ మేము ఎక్కడున్నామో ఏడున్నామో కూడా తెలియదు సార్ మా వాళ్ళకి ఏం చదువు తెలియదు మా వాళ్ళకు పట్నం తెలియదు పట్నంలో చెర్లపల్లి జైలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఎట్లనైనా మమ్మల్ని బయటకు అని వాళ్ళు కాళ్ళు పట్టుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి ఇవాళ ప్రభుత్వం నిజంగానే కేసీఆర్ కొడుకు నరేంద్ర మోడీ మేనల్లుడు తప్పులు చేస్తే వాళ్ళు క్షమించరా ఇవాళ కేసీఆర్ కొడుకు తప్పులు చేస్తలేడా నీ కొడుకుని తప్పులు చేసినా క్షమించి హక్కుని చేసుకొని మంత్రిని చేస్తావు తప్ప ఇవాళ ఆ పిల్లలు క్షణికావేశంలో నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెట్టి నేరగాళ్ళ చిత్రీకరించి నేరగాళ్ళని నిర్బంధించినట్టు చెర్లపల్లి జైల్లో నిర్బంధించడానికి మీకు అసలు మానవత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా ఆ పిల్లల్ని క్షమించాల్సిన బాధ్యత మనది ఆ పిల్లలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనది ఆ పిల్లల భవిష్యత్కు పూచి ఇవ్వాల్సిన బాధ్యత మనది ప్రభుత్వాన్ని ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఉదారంగా వ్యవహరించి వాళ్లకు తక్షణమే పోటీ పరీక్షలు నిర్వహించాలి వాళ్ళ మీద అక్రమపు కేసులను మొత్తం తొలగించాలి ఏదైనా తీవ్రమైన నేరాలకు పాల్పడి విధ్వంసం చేసి ఉంటే స్పెషల్ కోర్టును పెట్టి నలభై రోజుల్లో విచారణ చేసి ఎవరైనా ఒకరో ఇద్దరు నేరానికి పాల్పడితే వాళ్ళని శిక్షించి మిగతా వాళ్ళందరిని కూడా ఇడిచిపెట్టాలి ఇవాళ రైల్వే కేసులు అంటే సంవత్సరాల కొద్ది తిరగాలి పదేండ్ల కింద నమోదైన కేసులు ఇంకా తిరుగుతున్నాం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో రైల్వే కేసులు బుక్ అయితే మోడీతో మాట్లాడుకొని మొత్తం తీపించుకుండా ఆయన ఆయన పిల్లల మీద మరి నేను ఇవాళ అడుగుతున్నా నరేంద్ర మోడీని ఎందుకు నువ్వు అడగవాని కేసీఆర్ నువ్వు పదే పదే మాట్లాడతావు కదా నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తాంటివి కదా ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాంటివి కదా ఇక తుఫానే అంటువు కదా నరేంద్ర మోడీ మీద కేసీఆర్ గారు ఏడబడుకున్నామని నేను అడుగుతున్నా రెండు మూడు రోజుల్లో నరేంద్ర మోడీకి వస్తున్నాడు కదా ఈ అగ్నిపత్ విషయంలో కేసీఆర్ విధానమైంది రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డదా లేకపోతే పథకాన్ని రద్దు చేయమని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తుందా ఇవాళ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు అక్కడి నుంచి అక్కడికే పోయి రక్షణ శాఖ మంత్రి మీరు కలిసి రాజ్నాథ్ సింగ్ ను కలిసి తెలంగాణ బిడ్డల మీద పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోమని డిమాండ్ చేయి కేటీఆర్ కేటీఆర్ సంబంధించిన కేసీఆర్ కు సంబంధించిన ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు టిఆర్ఎస్ నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచి ఢిల్లీలో ఉన్నారు కదా అక్కడి నుంచి అక్కడికి ప్రధానమంత్రి దగ్గరికి పోండి తెలంగాణ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించమని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇయాల తెలంగాణ యువకులకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన అందరం కూడా ఉదారంగా వ్యవహరించాలి ఆ పిల్లల్ని కాపాడుకోవాలి ఆ పిల్లలకు విశ్వాసం కల్పించాలి అందుకే నేను చెర్లపల్లి జైలుకి కెళ్ళిన యువకులందరిని కలిసిన ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా తల్లి వరలక్ష్మి గారికి కూడా మా శ్రీధర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆ కుటుంబానికి అండగా నిలబడి అన్ని రకాలుగా ఆదుకుంటాం ఉన్నా ఈ వేదిక మీద నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి జైల్లో ఉన్న యువకుల తల్లిదండ్రులకు ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా మీ బిడ్డగా ఈ రాష్ట్రం గొడ్డుపోలే మానవత్వం చచ్చిపోలే మనుషులుగా మేము బతికే ఉన్నాం రాజకీయాలలో మీ ఇష్టం ఎవరికైనా ఓట్లేసుకోండి మీకెవరికి ఏ కష్టం వచ్చినా మన సికింద్రాబాద్ సంఘటనలో ఎవరెవరి యువకుల మీద ఆరోపణలు ఉన్నాయో ఆ కుటుంబాలకు అందరికి అండగా నిలబడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ కుటుంబాలకు ఆ పిల్లలకు అవసరమైన బెయిల్ వకాలతులు న్యాయవాదులను మేమే నియమిస్తాం వాళ్ళకు సంబంధించిన పూచీకత్తులు మేమే కడతాం ఆ యువకుల కేసులు మేమే కొట్లాడతాం అధైర్య పడకండి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ యువకులను కాపాడుకునే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది మేము బాధ్యత తీసుకుంటాం ఎవడు వచ్చినా రాకపోయినా నీలిగే నరేంద్ర మోడీ మెడలు వంచి ఏ విధంగా అయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకొని ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఏ విధంగా పోరాడినమో ఇవాళ అగ్నిపథ్ పథకాన్ని కూడా ఉపసంహరించుకునే వరకు ఈ దేశంలో ఉండే యువకులకు క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా సడక్ సే లేకర్ సన్సెట్ తక్ హమ్ లడింగే నరేంద్ర మోడీ కే ఖిలాఫ్ ఇస్ దేశ్ కే liye ఇస్ దేశ్ కే liye ఏ యువత కే liye कांग्रेस पार्टी तैयार है लड़ने के लिए ना झुकेंगे ना किसी को डरने का सवाल ही नहीं है इसीलिए मैं नरेंद्र मोदी से एक ही मेरा गुजारिश है जब आप हैदराबाद आने से पहले पहले तेलंगाना युवता से माफी मांगो फिर बाद में तेलंगाना में कदम रखो नहीं तो कभी भी तेलंगाना आपको माफ नहीं करेगा क्योंकि आपके अनुआलोचित निर्णय से आप किसी से जानकारी किए नहीं संसद में आप चर्चा नहीं किए आपके निर्णय से करोड़ों युवताओं के भवशत कुछ किसी को समझ में नहीं आ रहा है इसीलिए युवता पूरा आंदोलन के रास्ते में जा रहा है आप ये वापस ले लिए कानून अगर ये कानून लाना है पहले चर्चा करो कॉलेजों में यूनिवर्सिटियों में असेंबली में पार्लियामेंट में पहले चर्चा करो चर्चा के बाद लोगों का दिल जीतो उसके बाद ऐसे काला कानून के बारे में आप सोचना ऐसे वैसे काला कानून लाए तो हम लोग काम नहीं बैठने वाले आप केस लगाओ जेल को भिजाओ कुछ भी करो हम लोग तैयार है करोड़ों लोग योद्धा तैयार है हम लोग जाके जेल में बैठेंगे मोदी इतना ही सोच रहा है हमको 300 के ऊपर लोकसभा में गदे हैं ये गदों को सामने रख के हम बिल पास करवा लेंगे मैं ये याद दिलाना चाह रहा हूं नरेंद्र मोदी जी जब किसान के खिलाफ काला कानून आप लाया था यही तीन सौ गदे आपके साथ था मगर लाखों किसानों दिल्ली आसपास में सोलह महीना वहां पर बैठा हुआ है सात सौ लोग शहीद हुए फिर भी आपको आगे नहीं जाने दिए आपको झुकना पड़ता है आप लोग झुकाएगा माफी मांगना पड़ेगा ये कानून वापस लेना ही पड़ेगा जब तक आप लोग आपको छोड़ते नहीं आप कहीं भाग नहीं सकते आप समझ रहे हैं कुछ चाहे तो हम ये देश वो देश दूसरे देश में घूमता रहेगा कभी कभी फुर्सत मिले तो हिंदुस्तान आएगा ये लोग कब पकड़ने वाले हैं मोदी जी याद रखो डेढ़ साल में चुनाव आने वाले आप कहीं पर भी नहीं बाकेगा। फिर दोबारा बीक मांगने के लिए हमारा मोहल्ला में हमारे बस्ती में आना पड़ेगा तब आपको जो थप्पड़ मारना है वो थप्पड़ मार के दिखाएंगे आपको याद दिलाएंगे आपके वजह से हमारे युवाओं का भविष्य कितना सर्वनाश हुआ वो सर्वनाश के लिए आप जवाब देना पड़ेगा हम लोग तब तक लड़ाई जारी रखेगा मित्र लड़ा నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ దేశంలో ఉండే కోట్లాది యువకులకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది చాలాసార్లు నరేంద్ర మోడీ గారికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు ఈడీ ముందుకు వస్తుంది ఇంతకుముందు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఈడీ అంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ గా మారింది రాష్ట్రాలలో ఎన్నికలు వస్తే కేంద్రంలో ఎన్నికలు వస్తే ముఖ్యమైన నాయకులకు ఈడీ నోటీసులు ఇచ్చి ఈడీ ద్వారా అరెస్టు చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో గ్యాస్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు పెరిగినాయి నూనె ధర పెరిగింది ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏది చూసినా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఒకప్పుడు నాలుగు వందల ఉన్న సిలిండర్ ఇవాళ వెయ్యి యాభై రూపాయలైంది అరవై ఉన్న పెట్రోల్ నూటి ఇరవై రూపాయలైంది యాభై ఉన్న డీజిల్ ఇవాళ నూట పది రూపాయలైంది నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతుంటే ధరలు వాటి మీద పోరాటం చేసి ప్రజలలో చైతన్యం వచ్చి నరేంద్ర మోడీని మా మహిళలు మా సోదరి నిలదీస్తుంటే ఈ సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఈడీ నోటీసుల ద్వారా రాహుల్ గాంధీని పిలిపించి నాలుగు రోజులు ఐదు రోజులు స్వతంత్రం తెచ్చిన కుటుంబాన్ని ఈ దేశానికే గౌరవమైన గాంధీలను అవమానించే క్రూరమైన నీచమైన ఆలోచన నరేంద్ర మోడీ చేశాడు కానీ ఐదు రోజులైనా ఈడీలకు బెదిరింపులకు రాహుల్ గాంధీ గారు భయపడలే మా కాంగ్రెస్ నాయకులు కాదు మా కార్యకర్తలు ఎంటక కూడా నువ్వు పీకలేవు నరేంద్ర మోడీ నువ్వు అనుకుంటున్నావేమో ఏ రోజైతే ఇవాళ ప్రధాన మంత్రులను రాష్ట్రపతులను పెద్ద పెద్ద పదవులను తృణపానంగా భావించి త్యాగాలు చేసి భర్తను పోగొట్టుకొని అత్తను పోగొట్టుకొని ఈ రా ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంచడానికి త్యాగాలు చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీసుకు పిలిపించడం ద్వారా గౌరవంగా ఉన్న ఈ దేశానికి ఆత్మ గౌరవానికి ప్రతీక సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీసుకు పిలిచి అవమానించాలని చూస్తున్నావు బిడ్డ నువ్వు సోనియా గాంధీ గారి ఈడీ ఆఫీసులకు కాలు పెట్టిన మరుక్షణం నీ ప్రభుత్వం పతనం అవుతుంది నువ్వు పాతాలానికి పోతావని నేను చెప్తున్నా దుర్మార్గమైన ఆలోచనలను ఉపసంహరించుకోవాలి అందుకే అందుకే నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి చిల్లర మల్లర చర్యలతోటి నీ ఉడత ఊపులకు భయపడేటోళ్ళు నీడు లేరు తక్షణమే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు సిలిండర్ ధరలు తగ్గించు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించు పేదవాళ్లకు ప్రతి నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఎనిమిదేళ్ళైంది నువ్వు ప్రధానమంత్రి వై పదహారు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆ లెక్కన తెలంగాణకి యాభై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా స్విస్ లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రధానమంత్రి అయిన మరుక్షణం ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను కానీ పది పైసల బిల్లు కూడా బిచ్చమేయలే నరేంద్ర మోడీ నువ్వు ఆ పదిహేను లక్షలు నల్లధనం తీసుకురా నిన్నెవడాపిండు ఎనిమిదేళ్ళైంది నువ్వు ప్రధానమంత్రి అయి నల్లధనం చేస్తుంటే ఎవడు నీకు అడ్డం పడ్డాడు నువ్వు ఇవాళ అబద్ధాలు చెప్పి ప్రధానమంత్రి అయి పేదోళ్ళను మోసం చేస్తున్నావు వీటికి సమాధానం చెప్పాలి అదే విధంగా ఈయన ఉపన్యాసాలు ఇస్తుంటాడు ఊకదంపుడు మాట్లాడుతుంటాడు పిత్తల ధరలాక డైలాగులు కొడుతుంటాడు కేసీఆర్ నరేంద్ర మోడీ మీద పోరాటం అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి విస్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విధానం అగ్నిపథ్ విషయంలో ఏదో స్పష్టతనివ్వాలి నిజంగానే నువ్వు నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకమైతే ఈ నెల వచ్చే నెల ఒకటి రెండు మూడు తారీఖుల నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి రాబోతున్నారు నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పోరాటం నిజమైతే ఒకటి రెండు మూడు తారీఖుల్లో నువ్వు నిరసన దీక్షలు కూర్చో తెలంగాణ రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోమని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయి ఎంబడే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా తిరస్కరిస్తున్నామని ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్ అదే విధంగా నరేంద్ర మోడీని కూడా తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణలో చచ్చిపోయిన కుటుంబాలకు అక్క బుల్లెట్ గాయాలైన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి అదే విధంగా కేసులకు బలైన వాళ్లను బేషరతుగా విడుదల చేయించాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఇవాళ ఈ తెలంగాణ యువకులకు నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పినాకనే తెలంగాణలకు రావాల్సిందిగా లేకపోతే చెప్పకుండా వస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిరసన కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో ఉండే యువకులందరూ కూడా పిలిపిస్తున్న జైల్లో ఉన్న యువకులు మన సోదరులు వాళ్ళకు అండగా నిలబడదాం న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుందాం శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య యుతంగా నరేంద్ర మోడీ గారు పర్యటన సందర్భంగా తెలంగాణలో అగ్నిపథ్ పథకానికి సంబంధించిన నిరసన కార్యక్రమాలను కూడా మనం నిర్ణయించుకుందాం ఎక్కడ కూడా మనం హింసకు పాల్పడద్దు హింస మన వృత్తి కాదు శాంతియుతంగా సత్యాగ్రహాల ద్వారా ఈ దేశానికి స్వతంత్రమే తెచ్చుకున్నాం మనం నరేంద్ర మోడీ మెడలు ఉంచడం పెద్ద కష్టం కాదు కొట్లాడదామని తెలియజేస్తూ ఈ కొట్లాటకు మీరందరు సిద్ధమా మీరందరు సిద్ధమా ఆ ఎన్నికల్లో మా అక్కలు మా సోదరి మళ్ళీ సిద్ధమా అందరు చేయి పైకెత్తండి જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ જય સોનિયામાં જય જય સોનિયામાં ધન્યવાદ